అందరికీ నవచ్చండి నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రస్తుతం ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో జరుగుతుంది ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి తర్వాత పెదకూరపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అవుతుంది ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే దాదాపుగా ఈ నెల ఇరవై ఇరవయో తేదీ వరకు అనుకుంటా లోకేష్ గారి పాదయాత్ర జరుగుద్ది పదహారో తేదీన మంగళగిరి పాదయాత్రలోకి అడుగు మంగళగిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగు పెట్టబోతోంది సో మంగళగిరి అంటే లోకేష్ గారు సొంత నియోజకవర్గం సొంతం కాకపోయినా ఆయన సొంతం చేసుకున్న నియోజకవర్గం గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం వచ్చే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి అనుకుంటున్న నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆయన కొంచెం స్పెషల్ ప్లాన్స్ అయితే వేసుకున్నారు తను రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పాదయాత్ర వేరు మంగళగిరి నియోజకవర్గంలో జరిగే జరగబోయే పాదయాత్ర వేరు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంటరాక్షన్స్ వేరు మంగళగిరిలో జరగబోతున్న ఇంట్రాక్షన్స్ వేరు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బహిరంగ సభలు వేరు మంగళగిరి నియోజకవర్గంలో తాను చేపట్టబోయే బహిరంగ సభ వేరు అనేలా ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి ఆల్రెడీ తెర వెనుక కొన్ని కొన్ని ప్రణాళికలు సిద్ధమయ్యాయి మీకు గుర్తుందా హలో లోకేష్ అని పాదయాత్ర స్టార్ట్ అయిన కొత్తలో తిరుపతిలో పెట్టారు పాదయాత్ర స్టార్ట్ అయ్యాక ఒక పది రోజుల్లో అనుకుంటా తిరుపతిలో హలో లోకేష్ అనే ఒక ప్రోగ్రామ్ని పెట్టారు అంటే యూత్ చదువుకున్న యువకులు నిరుద్యోగ యువకులు చదువుకున్న వాళ్ళు వాళ్ళు అందరూ కూడా లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయ్యారు రకరకాల సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఆయన క్వశ్చన్లు అడిగారు ఆయన నుంచి సమాధానాలు రాబెట్టుకున్నారు అందులో కొన్ని కొన్ని ప్రశ్నలు కొన్ని కొన్ని సమాధానాలు బాగా రాజకీయ వర్గాలను ఆకట్టుకున్నాయి యూత్ యూత్ యూత్ని ఆకట్టుకున్నాయి టీడీపీకి అనుబంధంగా మార్చడంలో సక్సెస్ అయ్యారు లోకేష్ గారు సేమ్ అదే హలో లోకేష్ కార్యక్రమాన్ని ఫేజ్ టూలో మంగళగిరిలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫేజ్ టూలో భాగంగా ఆ తర్వాత విశాఖపట్నంలో కూడా సేమ్ హలో లొకేష్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారంట అంటే అక్కడ రాయలసీమ ఇక్కడ మిడిల్ రాష్ట్రానికి మధ్యలో మంగళగిరిలో అలాగే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం ఈ మూడు చోట్ల హలో లొకేషన్ ఉన్నట్టు ఉంటుందని సో మంగళగిరిలో ఈ నెల పదహారవ తేదీన హలో లొకేష్ అనే కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి అలాగే అక్కడ బహిరంగ సభకు కూడా మొన్న గురజాల్లో జరిగిన బహిరంగ బహిరంగ సభకు యాభై వేలకు పైగా జనం వచ్చారు మాచర్లో జరిగిన బహిరంగ సభకు కూడా అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చారు వినుకొండ కూడా బాగానే వచ్చారు సో ఈ నియోజకవర్గాల్లోనే ఇన్ని వస్తున్నప్పుడు లోకేష్ గారి సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఎంతమంది రావాలి సో అందుకే లక్ష మంది జనం రావాలి అనేది టార్గెట్ ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఆ పక్కన కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర లేదు కాబట్టి వాళ్ళను కూడా తీసుకురావాలి పక్క నియోజకవర్గాలను కూడా జన సమీకరణ చేసైనా సరే లక్ష మందితో ఇక్కడ బహిరంగ సభ నిర్వహించాలి అనేది లోకేష్ గారు ప్లానింగ్ అనమాట నారా లోకేష్ గారు ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ ఆయన టీం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయింది దీనికి సంబంధించి టీం వర్క్ ఇంటర్నల్ వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎక్కడికక్కడ ఒక ప్లానింగ్ రెడీ చేసుకున్నారనమాట అయితే ఇది సాధ్యమా కాదా ఒక నియోజకవర్గంలో లక్ష మందితో బహిరంగ సభ సాధ్యమా రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అయితే ఓకే రాష్ట్ర స్థాయిలో ఒకే ఒక్క ప్రోగ్రాం ప్లేనరీ నిర్వహిస్తున్నారు లేదా మహానాడు నిర్వహిస్తున్నారు లేదా యువ గర్జన నిర్వహిస్తున్నారు లేదా బీసీ గర్జన్ నిర్వహిస్తున్నారంటే ఓకే లక్ష మంది జనం రావచ్చు కానీ లోకేష్ గారి పాదయాత్ర ప్రతి నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ వెళ్తున్నారు సో ఆ పాదయాత్రకు పక్క జి పక్క జిల్లాల నుంచో పక్క నియోజకవర్గాల నుంచో రావడానికి అంతగా ఇష్టపడరు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వెళ్తాంలే ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు సో అక్కడికి ఎంతమంది వచ్చినా దానిలో నైంటీ పర్సెంట్ మంది స్థానికులే ఆ నియోజకవర్గం వాళ్ళే హాజరవ్వాలి అంటే తొంభై వేల మంది మంగళగిరి నియోజకవర్గం నుంచి వస్తారా ఆయనకి తొంభై వేల ఓట్లే పడలేదే అంటే సవాల్ ఛాలెంజ్ అందుకే ఒక యాభై వేల మందిని లోకల్ వాళ్ళని గ్యాదర్ చేసి ఆ నియోజకవర్గం వాళ్ళని గ్యాదర్ చేసి ఇంకొక యాభై వేల మందిని ఆ చుట్టుపక్కల ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఎక్కడెక్కడైతే పాదయాత్ర లేదో ఆ ప్రాంతాల నుంచి తీసుకొస్తే బాగుంటుంది అనేది పార్టీ ప్లానింగ్ సో ఓవరాల్గా మంగళగిరి నియోజకవర్గంలో అయితే మాత్రం పాదయాత్ర తన పాదయాత్ర మొత్తానికి ఇక్కడే హైలైట్ అయ్యేలాగా కాస్త ప్లాన్ చేస్తున్నారన్నమాట చూద్దాం ఏం జరుగుద్ది సక్సెస్ అవుద్దా లేదా ఏంటనే చూద్దాం థ్యాంక్ యూ